అరుణాచల్లో సీఎంగా కాంగ్రెస్ అసమ్మతి నేత కలికోపుల్ ప్రమాణ స్వీకారం చేశారు. 60 మంది ఉన్న అసెంబ్లీలో కలికోపుల్ కు 19 మంది ఎమ్మెల్యేల బలముంది. దీంతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు తమ మద్దతు పుల్కే ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పాటైంది. అరుణాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ రెబల్ నాయకుడు కలిఖో పుల్ శుక్రవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 2 నెలలుగా నెలకొన్న నాటకీయ పరిణామాలు రాజకీయ అనిశ్చితికి తెరపడింది. రాష్ట్రపతి పాలన ఎత్తేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడిన కాసేపటికే పుల్ తన అనుకూల వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అరవై మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో పులుకు 19 ఎమ్మెల్యేల బలముండగా 11 మంది బీజేపీ, 2 స్వతంత్ర అభ్యర్థులు కూడా మద్దతు ప్రకటించారు. తనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో చర్చించాక మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ప్రమాణ స్వీకారం తర్వాత కొత్త సీఎం కలిఖో పుల్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి టుకీ తీరుపై నిరసనగా పుల్ నాయకత్వంలో 21 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించడంతో అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఇందులో 2 ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిస్థితులతో కేంద్రం జనవరి 26న ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. ఈ నేపథ్యంలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలన్న కాంగ్రెస్ పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో రాష్ట్రపతి పాలనను ఎత్తివేయాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. రాష్ట్రపతి పాలన ఎత్తేస్తున్నట్లు ప్రకటన వెలువడిన కాసేపటికే పుల్ కొత్త సీఎంగా ప్రమాణం చేశారు.